గుడ్ మార్నింగ్. ఈ పూట దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి నేర్చుకోవడానికి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. అవును, మీకు ఎగ్జామ్స్ టైము, అలాగైనా సరే ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చారు, కూడారు, చక్కగా పాడతారు, ఆడతారు, ప్రార్థిస్తారు. వీటన్నిటిలో ఒక కీలకమైనది ఏంటంటే వాక్యాన్ని కూడా నేర్చుకోవాలి, నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అదే చేస్తున్నాం. పిలిచిన అయ్యగారు నన్ను అపోస్తుల కార్యం నుండి 9వ అధ్యాయం నుండి 19 వచనాల గురించి ధ్యానించమని చెప్పారు, నేర్పించమన్నారు. చక్కని వాక్యం. సంఘం పుట్టిన తర్వాత ఒకే ద్వారంలో పోతుంటే ఆ యొక్క సంఘ ధోరణిని మార్చిన వాక్యం. అందులో మీకు తెలిసిన వ్యక్తులు, ఒక వ్యక్తి ఏమో సౌలు, ఇంటి బయట వాళ్ళు ఏమో పౌలు అనేవారు, రెండో వ్యక్తి అననీయ అనే ఒక వ్యక్తి, యూదులేమో ఫ్రెండ్స్, ఇంట్లో ఒరే సౌలు అనేవారు, కానీ బయటకు వెళ్ళినప్పుడు యూదేతరులు, హెలనీయులు అంటే గ్రీకు భాషకు చెందిన వాళ్ళని తనని పౌలు అనేవారు. చెడ్డోడు కాదు, గుడ్డోడు. ఈ మాట మార్టిన్ లూథర్ కింగ్ అని ఒక 1964-65 ఆ ప్రాంతంలో అమెరికా దేశంలో ఒక భక్తుడు రాశాడు. లోకంలో ఉన్నవాళ్ళు చెడ్డోళ్ళు కన్నా గుడ్డోళ్ళు ఎక్కువ. సమాజానికి కీడు ఎవరు అంటే చెడ్డోళ్ళు కాదు, గుడ్డోళ్ళు. చెడ్డోళ్ళేమో అన్నీ పాడు చేస్తుంటే గుడ్డోళ్ళు ఏమీ తెలిసి తెలియనట్టు కళ్ళు మూసుకుని అన్ని పోడవను వేస్తారు. నోరెప్పి ఇదిగో ఇది చెడ్డది, ఇది మంచిది అని చెప్పరు. కారణం ఏంటంటే ఈ గుడ్డోళ్ళకి చెడుకి మంచికి తేడా లేదు, తేడా తెలీదు, తేడా కనబడదు. ఒక్కోసారి మంచి చేస్తున్నాం అనుకుని చెడు కూడా చేస్తారు. ఎవరైనా చెడు చేస్తుంటే ఇది కూడా మంచిది ఎలా ఉంది అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఆ రోజు 1వ శతాబ్దంలో ఉన్నారు ఆ రకాలు గుడ్డోలు, మంచికి చెడుకి తేడా తెలియను. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఊర్లలో, మన సంఘాల్లో చెడ్డోళ్ళ కన్నా గుడ్డోళ్ళు ఎక్కువ ఇంకా ఉన్నారు. సమాజం పాడవడానికి, సంఘం పాడవడానికి, లోకం పాడవడానికి కారణం ఆ చెడ్డోళ్ళే కాదు, ఈ గుడ్డోళ్ళు. ఈ సౌలు గారు ఆ రకమే, ఏదో మంచి చేసేస్తున్నాను అనుకుని చెడు చేస్తున్నా గుడ్డోడు. ఎందుకు చేస్తున్నాడో తెలియదు, చేస్తున్నానులే అని చెప్పి సరదా పడుతున్నాడు అంతే. ఇలాంటి గుడ్డోళ్ళు సంఘంలోనూ ఉన్నారు, సంఘం బయట ఉన్నారు, అన్ని మతాల్లోనూ ఉన్నారు, అన్ని వీధుల్లోనూ ఉన్నారు, అన్ని ఊర్లలోనూ ఉన్నారు, అన్ని సంఘాల్లోనూ ఉన్నారు. జాగ్రత్త, చెడ్డోళ్ళ గురించే కాదు గుడ్డోళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త, గుడ్డోళ్ళుగా ఉండొద్దు. మంచికి చెడికి తేడా తెలుసుకొని విచక్షించే జ్ఞానం కలిగి ఉండాలి. ఈ పౌలు గారు ఉన్నారు కదా,
పౌలు గారికి చదువు లేకపోవడం కాదు, చదువుకున్నాడు, మహా చదువరు. గమాలియేలు పాదం దగ్గర చదువు నేర్చుకున్నాడంటే, అంటే ఫరిసయ్యులు అనే ఆ యొక్క గుంపుకి చదువు చెప్పింది, స్థాపించింది ఎవరు అంటే ఆ మహామనిషి, మహామేధావి గమాలియేలు దగ్గర చదివాడు. అలా ఇలా కాదు, యూద ధర్మశాస్త్రమే కాదు, ఇటు గ్రీకు తత్వం బాగా నేర్చుకున్నాడు ఈ పౌలు. సమాజంలో చదవరి పండితుడు అనిపించుకున్నాడు, కానీ చదువు ఉంది కానీ జ్ఞానం లేకపోయింది. అదే చూస్తాం ఈ 9వ అధ్యాయంలో. గమనించండి, చదువులు ఉన్న వాళ్ళందరికీ, డిగ్రీలు ఉన్న వాళ్ళందరికీ జ్ఞానం ఉండదు. జ్ఞానం అనేది చదువుతో వస్తుంది కానీ చదువు కాకుండా కూడా వస్తుంది. చదువు వచ్చినందుకు మాత్రాన జ్ఞానం రాదు. పౌలు గారికి బ్యాక్గ్రౌండ్ లేదా, వెనక ముందు లేదా? ఉంది. హెబ్రీయుడు, యూదుడు, బెంజమీను వంశానికి చెందాడు. ఆ రోజుల్లో గౌరవించబడిన ఆ యొక్క పరిసయ్యుల యొక్క గుంపుకు చెందాడు. ఊర్లోనేమో యూదుడుగాను, ఇంటి పక్కనే ఇక్కడ యూదేతరులు ఉన్నారు, గ్రీకులు, వాళ్ళ దగ్గరేమో వాళ్ళ యొక్క భాషలోను రకరకాల భాషలు మాట్లాడగలిగిన పెద్ద మనిషి, మరీ దారిలేనోడు కాదు, దిక్కులేనోడు కాదు. కాస్తో కోస్తో బ్యాక్గ్రౌండ్ ఉంది, వెనక ముందు ఉంది, గౌరవం ఉంది. ఒకటి ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రాన పద్ధతులు తెలియవు. వీడికి అదే పరిస్థితి ఈ సౌలుకి. బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ విచక్షణ, జ్ఞానం, వివేకం లేకపోయింది. అమ్మా నాన్న భాష పెంచలేదేమో అనుకోవచ్చు, నెక్స్ట్ కూడా ఉందండి. 8వ దినాన అమ్మ నాన్నలు తీసుకెళ్ళి దేవాలయంలో గుళ్ళో చేయాల్సిన అన్ని చేసి సున్నతి చేసేసి చక్కగా భక్తిగా పెంచారు. నెక్స్ట్ ఉంది కానీ తనకి నిష్ఠతో పాటు మౌఢ్యం కూడా వచ్చింది. గమనించండి, ప్రతి పూట చేయాల్సింది చేసి గుడికి వెళ్ళాల్సినప్పుడు వెళ్ళి ప్రార్థన చేసి చేయాల్సినప్పుడు చేసి వాక్యాలు పొద్దుట సాయంకాలం నేర్చుకుని ఉపవాసాలు చేసి అన్నీ చేసిన వాళ్ళకు కూడా మౌఢ్యం వస్తుంది. సో నిష్ఠలో తప్పు లేదు, మౌఢ్యంలో తప్పు ఉంది. జాగ్రత్తగా ఉండండి. మరీ దిక్కులేనడు, ఊరావతలు ఉండాల్సినాడు అని చెప్పి అనుకుంటున్నారా? తనకి గవర్నర్స్, అధికారంలో ఉన్న వాళ్ళతో పరిచయాలు, మంచి కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. తనకి సమాజ మందిరంలో మంచి పరపతి ఉంది, పలుకుబడి ఉంది, గౌరవం ఉంది. ఇన్నుంటే లామే ఉంది, అధికారం అనుమతి ఉంది, కానీ లోన మనస్సు, ఆ మనస్సు చచ్చిపోయిన మనస్సు, మంచితనం ఆ మనసులో ఎండిపోయింది, కనికరానికి చోటు లేదు. అధికారం ఉండి కనికరం లేకపోతే అది దేవునికి ఇష్టమైంది కాదు. ఇతను అనుకుండేవాడంట, నేను దేవుడికి సాయం చేయాలి, నేను దేవునికి రక్షించాలి. దేవుడు తను రక్షించడం కాదు, తినే దేవుని రక్షించాలని. నేను సత్యానికి కాపలాగాయాలి, ఎవరైనా సత్యాన్ని కాదంటే వాళ్ళని వెళ్ళి ప్రాణాలు తీసేస్తా అని చెప్పి దేవునికి కాపలా, సత్యానికి కాపలా. అలాంటి మౌఢ్యుడు, అలాంటి మూర్ఖుడు
ఈ రోజుల్లో నువ్వు చూస్తున్నా, అది మీలో ఉన్నారో లేదు కానీ అది వాక్యానికి వ్యతిరేకం, అది దేవునికి వ్యతిరేకం, ఇది సత్యానికి వ్యతిరేకం అని చెప్పి యూట్యూబ్లోను ఫేస్బుక్లోను ఒకరినొకరు బూతులు తెచ్చుకుండే రక, ఒకరినొకరు విమర్శించే రక, ఒకరి మీద ఒకరు మీసాలు దుప్పి తొడలు కొట్టి ఇదిగో నేను సత్యం తరపున పోరాడుతున్నాను, నేను దేవునికి కాపలా కాస్తున్నాను, నేను పోరాడకపోతే నేను కాపలా కాకపోతే సత్యం చచ్చిపోతే దేవుడు చచ్చిపోతాడు అని నమ్మే మౌఢ్యులు మూకులు గుడ్డోళ్ళు ఈరోజు నాకు యూట్యూబ్లోను ఫేస్బుక్లోను గుడుల్లో పులిపీటల మీద కనబడుతున్నారు. అవసరమైతే వెళ్తాం, వాళ్ళ ప్రాణాలు తీస్తాం అని చెప్పే కరసేవకులు వీళ్ళు. అది దేవుని సేవ కాదని వీళ్ళు గుర్తించరు గుడ్డోళ్ళు. ఇదిగో మేము ఆ సేన ఈ సేన అని సత్యానికి తరువాత పేరున దేవుని పేరున క్రీస్తుని పేరున సేనను ప్రారంభించి సైన్యాలుగా మారి హింస పెట్టే రకాలు ప్రాణాలు ఇస్తారు, ప్రాణాలు తీస్తారు, రక్తం ఇస్తారు, రక్తం తీస్తాను అంటారు, హింస పొందుతారు, హింసిస్తాను అంటారు. సౌలు అలాంటి మూర్ఖుడు, అలాంటి మౌఢ్యుడు, అలాంటి పిచ్చోడు, అలాంటి గుడ్డోడు. నేనేదో దేవుడికి సాయం చేస్తున్నాను అనుకున్నాడు కానీ దేవుడు అన్నాడు, ఒరే బాబా నువ్వు నాకు సాయం చేస్తలేదు, నువ్వు నన్ను హింసిస్తున్నావు. ఎవరన్నా సరే మేము దేవుడికి సాయం చేస్తున్నాం అనుకుంటే దేవుని అడగడు రావా, నేను నిజంగా సాయం చేస్తున్నావా, నేను మేము నిన్ను హింసిస్తున్నామా, మేము సాయం చేస్తున్నాము, మేము సాయం చేస్తే తప్ప దేవుడికి గతి లేదు అనుకున్న వాళ్ళు దేవుని హింసిస్తున్నారు. ఈరోజు కూర్చున్న మీలో ఎవరు ఆ రకాలుగా ఉండకూడదని నా ప్రార్థన, నా ఆశ. ఈ సౌలును చూస్తే, ఈ ధోరణిని చూస్తే, చెప్పాను కదా ప్రాణాలు ఇస్తాడు, ప్రాణాలు తీస్తాడు. వెళ్ళి స్టెఫన్ అనే ఒక దేవుని భక్తుణ్ణి దగ్గరుండి చంపించాడు. దేని కొరకయ్యా అంటే ధర్మం కొరకు అన్నాడు. దేని కొరకు? సత్యం కొరకు అన్నాడు. దేని కొరకు? దేవుని కొరకు అన్నాడు. ప్రాణాలు తీసేస్తున్నాడు మనుషులు, మళ్ళీ దేవుడి పేరు చెప్తున్నాడు. బాధ పెడుతున్నాడు మనుషుల్ని, మరలా దేవుని పేరు చెప్తున్నాడు. కనబడ్డారా మీకు? ఇదిగో వారు అది చేయకూడదు, వారు ఈ పాటలు పాడకూడదు, వారు స్టేజ్ ఎక్కి ప్రసంగం చేయకూడదు, వారు ఇదేసుకోకూడదు, ఇదేసుకోకూడదు, ఇదేసుకోకూడదు. అలాంటి వాళ్ళ దగ్గర, ఒక అలాంటి వాళ్ళ దగ్గరికి దేవుని యొక్క సన్నిధిలో చోటు లేదు, ఉండకూడదు అని చెప్పే ఈ రకాలు దేవుడికి సాయం చేయడం లేదు, దేవుణ్ణి బాధపడుతున్నారు. ఆ కథ నాకు బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఈ వ్యక్తి తిన్నని వీధి అనే వీధులు వెళుతున్నప్పుడు పైనుండి వెలుగొచ్చి వీడిని పడగొట్టింది. ఇదిగో ఇలాంటి రకాలు మీరు ఎవరన్నా ఉంటే, బాధ పెట్టే రకాలు, వెక్కిరించే రకాలు, తిట్టే రకాలు, కొట్టే రకాలు, మేము దేవునికి సాయం చేస్తున్నా అని ఎదుటోని బాధ పెట్టే రకాలు ఎవరన్నా ఉంటే, ఈరోజు దేవుని యొక్క వాక్యం మీ దగ్గరకు వస్తుంది, ఆ వెలుగు మీ దగ్గరికి వచ్చింది, అడ్డం మంచిదే, గుడ్డావడం మంచిదే. ఎందుకంటే
దైవం మనల్ని లేకపోతున్నాడు, మన కళ్ళు తెరవబోతున్నాడు. ఇలాంటి రకాలు చూసినప్పుడు అప్పుడు అనుకుంటాం ఏదైనా ఉపయోగపడతారే లోకానికి, సమాజానికి, సంఘానికి. ఏదో దేవునికి ఉపయోగపడదాం అనుకుంటున్నారు, కానీ ఇది ఎవరికి ఉపయోగం కాదు కదా అని నేను అనుకుంటాను. ఇలా పనికొస్తారా? ఎవరికి పనికొస్తారు? ఇలా మారుతారా? ఎవరు మారుస్తారని? ఇలా పనికొస్తారు, మారుతారు, పిలిచే దేవుడు ఉన్నాడు, మార్చే దేవుడు ఉన్నాడు, పడగొట్టే దేవుడు ఉన్నాడు, కళ్ళు మూసి తెరిసే దేవుడు ఉన్నాడు, లేవనెత్తే దేవుడు ఉన్నాడు, పంపే దేవుడు ఉన్నాడు. దేవుడు మార్చలేనోళ్ళు ఎవరూ లేరు. ఈరోజు మీరు కూర్చొని అంటున్నారు కదా, వాడంత మూర్ఖుడు, అదంత మూర్ఖురాలు, వాళ్ళను కూడా దేవుడు మార్చుతాడా అని ఎవరి గురించే మీరు అనుకుంటే, మీకు ఒక విషయం చెప్తాను, దైవం మార్చగలడు. నా దగ్గర ఏం విలువ ఉంది, నాకేం చేతనాము అని మీ గురించి మీరు అనుకుంటే, మీకు మాట చెప్తాను, దేవుని దృష్టిలో మీరు విలువైన వాళ్ళు, చేతనైన వాళ్ళు. దేవుడు మిమ్మల్ని కూడా ఉపయోగించుకుంటాడు. సౌలు గురించి చెప్పాను, మారుపేరు పౌలు. అననీయ అనే ఒక వ్యక్తి ఉండేవాడు దమస్కులో, ప్రార్థనాపరుడు, దర్శనాలు చూసేవాడు, సమాజంలో గౌరవం పొందాడు. యూదుడు అయి ఉండొచ్చు, యెరూషలేములో శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు పారిపోయి దమస్కులో దాక్కున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దమస్కులు ఆ రోజుల్లో యూదులు చాలామంది ఉండేవారు, యూదుల యొక్క సునగోగులు కూడా ఉండేవి, చేరదీశారు, యూదులే చేరదీశారు. కానీ అప్పుడప్పుడు యెరూషలేము నుండి ఎవరన్నా యూదులు వచ్చినప్పుడు అననీయ గారికి భయంగా ఉండేది, ఎందుకంటే ఈ యూదులే యెరూషలేములో తన్ను హింసించి తరిమిగొట్టారు. ఈ అననీయకి కబురు వచ్చింది, ఎందుకంటే యెరూషలేము నుండి ఆ సౌలు అన్న వ్యక్తి స్టెఫన్ని చంపాడు, మిగిలిన యొక్క సోదరి సోదరిమణులను బాధ పెట్టాడు. ఆ మూర్ఖుడు, ఆ మౌఢ్యుడు, ఆ హింసకుడు దమస్కు వచ్చాడు. ఇప్పుడు మధ్యలో ఆ తిన్నని వీధులు నేను పడిపోయాడు, తిరిగి లేచాడు, కళ్ళు పోయినాయి, కళ్ళు రావాలి, మీ దగ్గరకు వస్తున్నాడని చెప్పేసి దర్శనం వచ్చింది. అననీయకు భయం వేసింది. నిజమే ఇతను ఆదరించబడ్డాడు కానీ ఇంకా భయం ఉండిపోయింది, పారిపోయి వచ్చాడు కదా. విన్నాడు ఈ యొక్క పౌలు గురించి, పౌలు యొక్క మూర్ఖత్వం గురించి. గతంలో దెబ్బలు తిన్నాడు, జాగ్రత్తగా ఉండాలి కదా, జాగ్రత్తగా ఉండి ఆలోచించినాడు, వాడు ఇలా వస్తున్నాడు, కొంచెం దూరంగా ఉంటే బాగుందని చెప్పేసి వాడిని మనం చేరదీయకూడదు. అలాగా అనుమానంతో సంశయంతో ఉంటే ఆత్మదేవుడు అననీయతో ఒక మాట అంటాడు, ఇదిగో దమస్కులో నేను వీళ్ళని చేరదీశారు, నేను దమస్కు వచ్చే ఆ యొక్క సౌలు ఉన్నాడు కదా, మూర్ఖున్నాడు కదా, వాడిని చేరదీయ్యా. అవును వాడు ఎందుకు పనికి రానోడు అని అనుకున్నాం, కానీ నేను వాడిని ఉపయోగించుకుంటాను, వాడు నాకు పనిముట్టు అవుతాడు. చిన్న గుండి కాదు, భయంతో కలది కాదు, ధైర్యం చేయి, పెద్ద గుండుతో వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి. నీలో మహిమే లేదు, నాలో ఉన్న మహిమతో నేను వాడికి కళ్ళు తెరుస్తాను. ఆ స్టోరీ ఎండింగ్ ఏంటంటే, అననీయ తన గుండె తెరిసి ప్రార్థిస్తే సౌలుకి కళ్ళు తెరవబడి దేవునికి వాక్యాన్ని దమస్కులో అందించాడు, ప్రకటించాడు. సౌలుకి అననీయకి విడుదల కలిగింది. అననీయకేమో భయం నుండి విడుదల, సౌలుకేమో మౌఢ్యం నుండి విడుదల.
అనని ఏమో ఆదరించేవాడు, సౌలేమో ప్రకటించే అపోస్తలుడు అయిపోయాడు. దేవుడు మనుషుల్ని మార్చుతాడు, దేవుడు మిమ్మల్ని మార్చుతాడు. సౌలును మార్చినాడు, అననీయను మార్చినాడు. సో స్వతంత్రులు కంది క్రీస్తులు, మౌఢ్యానికి దూరంగా ఉండండి, భయానికి దూరంగా ఉండండి, క్రీస్తులు ధైర్యంగా ఉండండి.